విజయనగరంలోని వైసీపీ కార్యాలయ అక్రమ నిర్మాణాన్ని వందలాది మంది ఎన్డీఏ కూటమి నేతలు కార్యకర్తలు సందర్శించారు. వైసీపీ కబ్జా కోరుతనాన్ని తప్పుబట్టారు. సంబంధిత అధికారులకు నివేదిక అందిస్తామని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతి రాజుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల పేరుతో జరుగుతున్నటువంటి నిర్మాణాలు అక్రమ కట్టడాలుగా అధికారులు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. ఇందులో భాగంగా విజయనగరంలోని రింగ్ రోడ్డు కానుకొని దాసనపేట సమీపంలోని సుమారు ఎకరా స్థలంలో నిర్మించినటువంటి వైసీపీ కట్టడం అక్రమమే అని ఇప్పటికే కార్పొరేషన్కు సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ నోటీస్ కూడా అంటించడం జరిగింది. నోటీస్ అంటించినటువంటి ఉత్తర క్షణాల్లో ఆ నోటీసును వైసీపీకి సంబంధించిన నాయకులు పీకేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయనగరం శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు సారథ్యంలోని పట్టణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క వైసీపీ అక్రమ కట్టడాన్ని సందర్శించడం జరిగింది. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం గారు, మనం మీరు చూశారు, ఇది ఒకప్పుడు దెయ్యాల బంధన్ కొంతమంది పిలిచేవారు, రాజావారి తాలూకు దాన్ని కొంతమంది అంటారు. మీరు ఇంతవరకు ఏమి విషయం తెలుసుకున్నారు ఇక్కడ? అంటే ఇప్పుడు మనం ఏమైందంటే ఒక ఆర్టీఐ యాక్ట్ మనం అప్లై చేశాం. అది మన తెలుగు యువత గంటా రవి గారు అప్లై చేశారు. కానీ అది అప్లై చేసినప్పుడు ఇక్కడ అప్లై చేశారు. అది అప్లై చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రం ఏ ఇన్ఫర్మేషన్ మనకి అప్పుడు ఇవ్వలేదు. అయితే మనకైతే క్లారిటీగా ఒకటి తెలుసు, ఇది డెఫినెట్లీ వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ అయితే వాళ్ళు ప్రతి చోట అక్రమాలు చేశారు కాబట్టి ఇది కూడా డెఫినెట్గా అక్రమాలు. ప్లస్ వాళ్ళు కప్పి పుచ్చుకోవటానికి, సీక్రెసీగా మెయింటైన్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, వీరభద్రస్వామి గారు ఒక్క రూపాయి శాంక్షనింగ్ కూడా వారు విజయనగరంకి తీసుకురాలేకపోయారు. వారు పూర్తిగా ఫెయిల్ అయ్యారు ఈ విషయంలో. కాకపోతే వారు 100 శంకుస్థాపనలు, 200 శంకుస్థాపనలు కూడా వారు చేశారని చెప్పుకున్నారు. అయితే ఈ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు, ఈ పార్టీ ఆఫీస్ మొదలు పెట్టినప్పుడు ఎందుకు అంత ఆరబాటంగా చేయలేదు, అది ఒక విషయం. అయితే అందరికీ న్యాచురల్గా డౌట్ వస్తుంది, వీరభద్రస్వామి మామూలుగా ఏదైనా చేస్తే ఓహో ఆహా అని చేసేస్తారు, కానీ ఇది ప్రత్యేకంగా ఎందుకు సీక్రెట్గా ఉంచారనేది అందరికీ డౌట్ అన్నమాట. అయితే వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం, అది కూడా సీక్రెట్గా ఉంచటం ఇంకొక విషయం. ఈ నిర్మాణంకు ముందు జేసీబీలతో ఇదంతా కూడా లెవెల్ చేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఆందోళన చేశారు, నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు వచ్చి చూశారు, కార్పొరేషన్కు సంబంధించిన అధికారులు ఇది అక్రమ కట్టడమే అని స్పష్టం చేశారు. మీ పార్టీ నేతలకు మీరేమిటి ఇక్కడి నుంచే రిపోర్ట్ పంపిస్తారు మీరు? అంటే మా పార్టీ నేతలకు అయితే డెఫినెట్గా మేము ఇక్కడ ఏమేమి జరిగినాయి అనేది, మా దగ్గర ఏమేమి ఉన్నాయో మేము డెఫినెట్గా పంపిస్తాం. కానీ వాళ్ళ ఆర్టీఐ యాక్ట్ అప్లై చేసిన ఆర్టీఐ యాక్ట్ నుంచి ఈరోజు వరకు కూడా వాళ్ళు పూర్తిగా డీటెయిల్స్, అయితే ఎవరైతే గంటా రవి మన తెలుగు యువత ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన అప్లై చేసినప్పటికి ఈరోజు వరకు కూడా దానికి పూర్తి రిప్లై అయితే వాళ్ళు ఇవ్వలేదు. మనం చూస్తున్నాం, కార్పొరేషన్లో కావచ్చు, రెవెన్యూలో కావచ్చు, ఆ వైసీపీ వాసనలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి అడిగినా సరే ఇవ్వలేదని చెప్తున్నారు. ఈ దశలో అక్కడ ప్రక్షాళన ఏ విధంగా మీరు ప్రారంభిస్తారు? అంటే మనం డెఫినెట్గా మనం చేయాల్సిన అవసరం ఉంది. అయితే మళ్ళీ మనం అడుగుదాం, ఇప్పుడు మళ్ళీ మనం ఆర్టీఐ యాక్ట్ ద్వారా మనం ఎప్పుడైనా స్ట్రేట్ ఫార్వర్డ్గా వెళ్తాం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా స్ట్రేట్ ఫార్వర్డ్గా చేస్తాం, ఎన్డీఏ మొత్తం ఎన్డీఏ కలిపి ఎప్పుడైనా మనం స్ట్రేట్ ఫార్వర్డ్గానే చేసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడైనా స్ట్రేట్ ఫార్వర్డ్గా చేస్తారు కాబట్టి మనం ఆ విధంగానే వెళ్దాం. అక్కడ వైసీపీ నాయకుల పరిస్థితి దొంగోడుకు తేలుకుంటున్న చందంగా మారింది. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలియజేసింది ఏంటంటే, ఈ మొత్తం వివరాలన్నీ కూడా పార్టీ అధిష్టానానికి తెలియజేస్తామని, ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ, జనసేన ఈ కూటమి మాత్రం చట్టపరంగానే ఏ అంశమైనా సరే తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం.